ప్లాంట్ తెలంగాణ ఎన్నికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ఆగిపోయిందని ప్లాంట్ ప్రైవేటీకరణ అసలు బదులు కాలేదని అన్నారు సమీప భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరగదని ఆయన స్పష్టం చేశారు అయితే ప్లాంట్ లాభాల బాటలో నడపాలన్న ఉద్దేశం ఉందన్నారు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరిందని ఈ నెల ఇరవై రెండవ తేదీన విశాఖ నుంచి వారణాసి వరకు రైలు ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు కాశీ వెళ్లే వారికి ఈ రైలు సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు అయితే తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా వచ్చే ఎలక్షన్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న ఉన్న ఆలోచన ప్రజా సమస్యల్ని తీరుద్దామన్నటువంటి ఆలోచన ఎవరికీ లేదు సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని కూడా మేము కూడా ఒక అంశం మీడియా కూడా దయచేసి కొన్ని మీడియా సంస్థలు ఆల్రెడీ విషయంలో అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది ఇంతకు ముందే చెప్పాను స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది తరచూ నేను దాదాపుగా ప్రతి వారంలో నాలుగు రోజులైనా సరే సంబంధిత అధికారులతో కేంద్రంలో లేదా స్టీల్ ప్లాంట్ డైరెక్టర్స్తో గవర్నమెంట్ నామినీస్తో సమ్ ఎన్ఎండిసి వారితో బ్యాంకులతో వీరందరితో సమన్వయం చేస్తూ స్టీల్ ప్లాంట్ నిర్వహణ ప్రభుత్వ రంగంలో కొనసాగుతూనే లాభసాటిగా ఏ రకంగా